ఉపయోగపడేది ఏదో ఒకటి ఉంటది. అది అట్లా క్రింద సార్ డ్వాక్రా రుణమాఫీ బాగా క్లిక్ అయింది. అంతకుముందు రైతు రుణమాఫీ, అంతకుముందు రైతుడు ఆక్రా చంద్రబాబు గారు, రెండు ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది మైనస్ అయింది ఆయన. జగన్మోహన్ రెడ్డి దాంట్లో నవరత్నాలని మొత్తం 9 ఏళ్ళకి ఎవరికి గుర్తులేదు, కానీ డ్వాక్రా మహిళలకు మాత్రం రైతు రుణమాఫీ అనేది, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటి నుండి రైతులకు 50,000 అనేది బాగా వెళ్ళింది జనంలోకి. అలాగే వీళ్ళకి సంబంధించిన సామాజిక పింఛన్ అనేటువంటి 3,000 చేస్తాను అన్నది బాగా వెళ్ళింది. ఆ 3 వర్కౌట్ అయినాయి. ఆ 3 కూడా సక్సెస్ఫుల్ గానే చేసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెప్తే నమ్ముతారు. అంటే అక్కడికే 2-3 వర్గాలు కవర్ అయిపోతాయి, రుణమాఫీ, రైతులు, దీన్ని, పింఛన్. 2 కోట్ల మంది లెక్క వెళ్ళిపోతుంది అక్కడ, వెళ్ళిపోతుంది. కానీ ఈ నవరత్నాల్లో ఒక కుటుంబానికి, లేదంటే ఏ మధ్యతరగతి వర్గాలు అందరూ మిక్స్ అయిపోయారు కాబట్టి కావాల్సిన అన్నీ చేసేసారు. ఒక చదువుకోవడానికి అమ్మఒడి కానీ, అలాగే ఇల్లు ఇచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఒక దశ అయిపోయింది కదా, రైతులకి ఇది కానీ అన్నీ వచ్చేసినాయి. ఇంతకు మించి ఒక కుటుంబానికి, ఒక మనిషికి కావాల్సింది, అర్హుడైన మనిషికి కావాల్సింది, ఇంతకు మించి ఏమి ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు 2024 మేనిఫెస్టోలో కొత్తగా? అందుకే చెప్తుంది, రైతుకి సంథింగ్ లంసమ్ అమౌంట్, 25,000 రేంజ్ కానీ, డ్వాక్రా మహిళలకు ఒక 20,000 ఏడాదికి అని కానీ చెప్పగలగాలి. ఇళ్లకు సంబంధించి ఇప్పటికి పూర్తి కాల మొత్తం అనుకున్నట్టు.